విజయవాడ లెనిన్ సెంటర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ సంఘం నేతలు ఆందోళన చేపట్టారు. ఉపాధ్యాయులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. జగన్ ప్రభుత్వం ఉపాధ్యాయుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తుందని ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. 1వ తేదీన జీతాలు చెల్లించమని ప్రభుత్వాన్ని అడగడం తప్ప అని ప్రశ్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని జగన్ ప్రభుత్వం తమపై కక్ష సాధింపుగా వ్యవహరిస్తుందని వాపోతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి విజయవాడ లెనిన్ సెంటర్ లో ఉపాధ్యాయ సంఘాలు ఈ రోజు ఆందోళన చేపట్టాయి. ధర్నా చౌక్ లో 36 గంటల దీక్షకి వారు నేపథ్యంలో పోలీసులు అనుమతి లేదంటూ వారు చేపట్టినటువంటి దీక్ష అనుమతి లేదంటూ పోలీసులు తెలిపారు. దీన్ని నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాలు ఈ రోజు లెనిన్ సెంటర్ లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రసాద్ వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఏదైతే ఉన్నాయో 1వ తేదీ జీతాలు చెల్లించాలి, డిఎల్ కానీ పిఎఫ్ కానీ పెండింగ్ ఉన్న బకాయిలు ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పేసి మీరు ఈ రోజు ఆందోళన చేపడుతున్నారు. 36 గంటల దీక్షకి అనుమతి కోరితే పోలీసులు నిరాకరించారు, ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం ఈ విజయవాడలో 150 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించింది. కానీ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి రైట్ నిరసన తెలియజేసే రైట్ గానే, ధర్నా చేసే రైట్ గానే రాజ్యాంగం కల్పించింది. అటువంటి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఈ రోజున ఉపాధ్యాయులు శాంతియుతంగా చేసే పోరాటాన్ని, పోలీసులతో ఉక్కుపోరం తెలిసేటండి, ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ చాలా తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఉపాధ్యాయుల్ని అణిచివేయటం కాదు, మాకు ఇవ్వాల్సినటువంటి 99,96 కోట్ల రూపాయల్ని వెంటనే విడుదల చేయాలా, పిఆర్సీలు గానీ డిఆర్ఆర్లు గానీ మొత్తం బకాయిల్ని విడుదల చేయాలా, అలాగే 30% అయ్యారు ప్రకటించాలా, లేనటువంటి పక్షంలో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. విజయవాడ ధర్నా చౌక్ లో ఆల్రెడీ సెక్షన్ 30, 140, 144 సెక్షన్ అమలులో ఉన్నాయి, కాబట్టి ఉపాధ్యాయులకు మేము అనుమతి ఇవ్వలేదని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు, ఏం చెప్తారు? చాలా ఎంత దుర్మార్గం అంటే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గాని పోలీసులు గాని రాజకీయ పార్టీలకు అనుమతి ఇచ్చారు, అలాగే అంగన్వాడీ వాళ్ళకి అనుమతి ఇచ్చారు, మున్సిపల్ కార్మికులకు అనుమతి ఇచ్చారు, కానీ ఈ ఉపాధ్యాయులు అంటే ఈ ప్రభుత్వానికి ఉలికెందుకు, భయం ఎందుకు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. మేమేమి విధ్వంసాన్ని సృష్టించే వాళ్ళం కాదు, శాంతియుతంగా పోరాటం చేసే వాళ్ళం. కాబట్టి రాజకీయ పార్టీలకు అనుమతి ఇచ్చి ఉపాధ్యాయులకు అనుమతి ఇవ్వడం చాలా దుర్మార్గం అని చెప్పి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు మీకు ఎంత బకాయిలు రావాలి, మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఇవ్వాల్సిన బకాయిలు మొత్తం ఇప్పటికి 20,000 కోట్ల పైగా బకాయి ఉంది. ఈ ప్రభుత్వం ఒక్కసారి కూడా ఆర్థిక డిఏ బకాయిలు కానివ్వండి, పిఎఫ్ బకాయిలు కానివ్వండి, ఆర్థిక దాచుకున్న సరెండర్ లీవ్లు కానివ్వండి, ఉద్యోగి చనిపోతే ఇవ్వాల్సిన మొత్తం కానివ్వండి, ఏది కూడా ఈ ప్రభుత్వం ఇవ్వని పరిస్థితి ఈ రోజు ఉంది. ఉద్యమం చేసుకుంటాం, ప్రజాసంయుతంగా శాంతియుతంగా నిరసన చేసుకుంటాం అంటే కూడా హక్కు లేని పరిస్థితి ఈ రోజు ఉంది. అందులో రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేసేది ఒకటే, మా హక్కుల్ని మమ్మల్ని కాపాడనివ్వండి, మాకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తాం. పోలీసులు అనుమతి లేదంటున్నారు, ఒకవేళ పోలీసులు అనుమతి లేకుండా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. మేము పోలీసులకు అనుమతి కోసం 20 రోజుల ముందే మేము ఇచ్చాం, డిసెంబర్ 21న చీఫ్ సెక్రటరీ గారికి మేము ఇచ్చాం, అయినప్పటికీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తూ మా హక్కుల్ని మా నిరసన తెలియజేసిన ప్రజాస్వామ్య విధానాన్ని కూడా లేదు. 125 అడుగుల విగ్రహాన్ని పెట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అపహాసం చేస్తున్న సందర్భంగా చెప్తాను. ఫైనల్ గా ఏం చెప్తారు ప్రభుత్వానికి? ప్రభుత్వం దుర్మార్గం కావాల్సిన విధానాలు ప్రజాస్వామ్య విధానాలు కాదు, రాబోయే రోజుల్లో ఈ విధానం అంటే మేము మీకు తగిన బుద్ధి చెప్తామని సందర్భంగా చెప్తున్నాం. చరిత్రలో ఉద్యోగులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలని ప్రభుత్వం హెచ్చరిక చేస్తా ఉన్నాం. ప్రస్తుతం అయితే విజయవాడలో ఉపాధ్యాయ సంఘాల యొక్క ఆందోళన కొనసాగుతుంది, తమ న్యాయమైన డిమాండ్స్ అవుతున్నాయో, వారికి రావాల్సినటువంటి బకాయిలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి, 1వ తేదీన జీతాలు చెల్లించాలని చెప్పేసి ఉపాధ్యాయులు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతూ 36 గంటల దీక్షకి అనుమతి కోరితే పోలీసులు నిరాకరించారన్నారు. ప్రస్తుతం విజువల్స్ చూసుకోవచ్చు, ఉపాధ్యాయుల్ని కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితి. తామేమి గొంతెమ్మ కోరికలు కోరలేదు, కేవలం
ఒకటో తేదీ జీతాలు చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. తమకు రావాల్సిన బకాయిలనే మేము ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతుంటే ప్రభుత్వం పోలీసులతో తమని అక్రమ అరెస్టులు చేస్తున్నట్టు కూడా వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సార్, ఏం చెప్తా, ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గం. ఇలాంటి హక్కులు ఇలాగ అరెస్టు చేయడం ప్రభుత్వం దుర్మార్గం వస్తుంది. మరి చూసుకోవచ్చు. ఏం చెప్తారండి, ప్రభుత్వం యొక్క ఈ హక్కులు భారస్తుంది. ప్రస్తుతం పోలీసులు వారిని అక్రమంగా అరెస్టు చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఉధృతం ఆందోళన వృత్తం చెప్పుకోవచ్చు. ఒకవైపు పోలీసులకి, ఉపాధ్యాయ సంఘాలకు, ఉపాధ్యాయ నేతలకి మధ్య వాగ్వాదం చెబుతున్న పరిస్థితి. ఏం చెప్తారండి, మాకు ఇవ్వాల్సిన బాకీలు అడిగితే మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? ఈ దుర్మార్గాన్ని ఖండిస్తున్నాం. మధ్యలో ఆంధ్రప్రదేశ్ చెప్పండి సార్, మీరు కోరితే ఒకటే జీతాలు చెల్లించాలంటే పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇది అరాచకమైన ప్రభుత్వం కాబట్టి ఈ రకమైన దుర్మార్గ విధానాలు, ప్రజాస్వామ్యం నశించింది కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెబుతాం మేము. ప్రస్తుతం ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నేతలు ఒకటే స్పష్టం చేస్తున్నారు, తాము ఒకటే జీతాలు చెల్లించాలి. తాము దాచుకున్న ఫండ్ అయితే ఏదో ఉందో బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామంటూ కూడా ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఇది కూడా తాజా పరిచయం. శోభనాద్రితో ప్రసాద్, టీవీ5 న్యూస్, విజయవాడ, ధర్నా చౌక్ నుండి.